బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎక్కడా? గత 2 రోజులుగా బాల్క సుమన్ ఆచూకీ దొరకడం లేదు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బాల్క సుమన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై విమర్శలు గుప్పిస్తూ తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. చెప్పు తీసుకుని కొట్టినా తక్కువే గాని మాకు సంస్కారం అడ్డు వస్తోందని వ్యాఖ్యానించారు. 100,000 మంది ఉన్నాం, పండబెట్టి తొక్కుతామంటూ కమెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి గబర్దార్ అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు అతడిపై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం సహా నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాల్క సుమన్ ఆచూకీ తెలియడం లేదు. బాల్క సుమన్ పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇప్పటికీ ఆయన జాడ తెలియకపోవడం ఉత్కంఠ రేపుతోంది. కేసు నమోదైందని తెలియగానే బాల్క సుమన్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తర్వాత కనిపించకుండా పోయారు.